హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ ఫర్ యూ తెలుగు. ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు కేంద్రీయ విద్యాలయంలో అడ్మిషన్ కోసం ఎలా అప్లై చేయాలి అన్న ఆన్లైన్లో అనే దానికోసం ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్. ఫస్ట్ దీనికి రెండు స్టెప్స్ అనే ఉంటాయి ఫ్రెండ్స్. ఫస్ట్ ఏంటంటే రిజిస్టర్ చేసుకోవాలి, రెండోది లాగిన్ అవ్వాలి. ఆ రిజిస్టర్ ఎలా చేసుకోవాలి, లాగిన్ ఎలా అవ్వాలి అనేది ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్. ఈ వీడియో చివరి వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లేట్ ఇందుకు టాపిక్లోకి వెళ్ళిపోదామా, లెట్స్ గో. ఫస్ట్ ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేయండి. గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేశాను నేను. ఈ బ్రౌజర్లో కేవీ స్కూల్ అని టైప్ చేయండి. ఇక్కడ కేవీ స్కూల్ అని టైప్ చేసి ఎంటర్ చేశాను. ఇక్కడ చూసినట్లయితే మనకి కేంద్రీయ విద్యాలయ హోమ్ పేజ్ అని ఉంటుంది, చూసారా? దాన్ని మాత్రమే ఓపెన్ చేయండి. ఫస్ట్ లింక్ ఏమో చూసారా ఇక్కడ? ఇది కేంద్రీయ విద్యాలయం యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే రైట్ సైడ్లో బ్లింక్ అవుతుంది, చూసారా? అడ్మిషన్ 2019-20 అప్లై ఆన్లైన్ ఉంది, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ఇక్కడ కనిపిస్తుంది, చూసారు కదా? ఈ ట్యాబ్ మీద ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడవచ్చు మళ్ళీ బ్యాక్ టు ఇన్స్ట్రక్షన్స్ పేజ్ అని వచ్చింది. మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసి బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. మీరు కావాలంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో చేయొచ్చు, కావాలంటే హిందీ లాంగ్వేజ్లో. మీకు ఈ రెండు లాంగ్వేజ్లు మాత్రమే అవైలబిలిటీ ఉంటాయి. ఈవెన్ స్టడీలో కూడా ఇంగ్లీష్ అండ్ హిందీ ఉంటుంది, రీజనల్ లాంగ్వేజెస్ అనే ఉండవు మన తెలుగు కానీ ఇంకా ఏమైనా. నెక్స్ట్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే స్క్రోల్ చేస్తే కింద చూసారా, ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కావాలంటే చదువుకోండి. ఇవన్నీ చేయాలంటే వీడియో 1 అవర్ అయిపోతుంది లెంత్. అందుకే షార్ట్కట్లో ఈజీగా ఎలా అప్లై చేయాలని మీకు చెప్తాను. మీరు కావాలంటే ఇక్కడ గో నెక్స్ట్ అన్నది చూసారు కదా, ఇది క్లిక్ చేస్తున్నట్లయితే ఒక్కొక్కటి ఇలాగా అవుతుంటాయి అనమాట, చేంజ్ అవుతుంటాయి. ఇవన్నీ చూడొచ్చు. లేదు డైరెక్ట్గా నేను రిజిస్టర్ చేసుకుంటానంటే ఇక్కడ చూడండి, చెక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇక్కడ ప్రొసీడ్ అనే ఆప్షన్ టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఈ విధంగా రిజిస్టర్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ నేమ్, ఇక్కడ చైల్డ్ యొక్క ఫస్ట్ నేమ్ ఉంటుంది. మీ యొక్క ఇంటి పేరు అనేది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. మీ యొక్క ఇంటి పేరు ఏదైతే అది ఇవ్వండి ఫస్ట్. నేను సపోజ్కి ఏదో ఒకటి ఎంటర్ చేస్తున్నాను ఎగ్జాంపుల్గా. నెక్స్ట్ మిడిల్ నేమ్ ఉంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, చిల్డ్రన్కి మిడిల్ నేమ్ అనేది ఉంటే మిడిల్ నేమ్ ఇవ్వాలన్నమాట. మిడిల్ నేమ్ లేనట్లయితే ఆఫ్ చేసేసేయండి. నెక్స్ట్ లాస్ట్ నేమ్కి ఇచ్చేసేయండి. లాస్ట్ నేమ్ ఏదైతే శ్రీను అని ఇస్తాను. సపోజ్ శ్రీనివాస రావు అని ఉందనుకోండి, కలిపి ఉంటే పర్వాలేదు. రావు గ్యాప్ ఉందంటే ఇక్కడ శ్రీనివాస, ఇక్కడ రావు అని ఎంటర్ చేయాలన్నమాట. అందుకనే ఫస్ట్ నేము లాస్ట్ నేమ్ రెండే, ఇంటి పేరు ప్లస్ ఆయన పేరు. కొన్ని పేర్లు ఏంటంటే రెండు మూడు పేర్లు ఉంటాయి కాబట్టి మిడిల్ నేమ్ అని ఇవ్వాలన్నమాట. అక్కడ మిడిల్ నేమ్ లేనట్లయితే డైరెక్ట్ ఫస్ట్ పేరు, ఇంటి పేరు, అతని యొక్క పేరు అనమాట, చిల్డ్రన్ యొక్క పేరు. ఇచ్చిన తర్వాత కింద చూడండి, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, రిజిస్టర్ చేసేటప్పుడు కరెక్ట్ డీటెయిల్స్ ఇవ్వాలి, మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఇంకా ఇఫ్ ద చైల్డ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అన్నాడు, అంటే డిఫరెంట్లీ ఏబుల్డ్ అయినట్లయితే ఇక్కడ ఎస్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి, లేకపోతే నో అని పెడతాను. అంటే మనకి ఏమైనా హ్యాండిక్యాప్డ్ అయినట్లయితే ఇక్కడ ఎస్ పెట్టాలి ఫ్రెండ్స్, ఇక్కడ అవసరం లేదు కాబట్టి నో అనే క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ చూసినట్లయితే డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తాను. సపోజ్ నేను ఒక డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎగ్జాంపుల్గా ఎంటర్ చేస్తాను. ఫస్ట్ డేటు, నెక్స్ట్ ఏదో డేట్ ఇచ్చేసాను. గుర్తుపెట్టుకుని 5 ఇయర్స్ లోపు మాత్రం ఉండాలి. మీకు ఎగ్జాంపుల్ చూపించడానికి అనేది తెచ్చాను ఇలా. నెక్స్ట్ లేకపోతే 5 ఇయర్స్ తప్పనిసరిగా కంప్లీట్ అయ్యి ఉండాలి. 3. నెక్స్ట్ ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఎవరి తాలూకా అయినా పిల్లలు కానీ లేకపోతే తండ్రి కానీ వాళ్ళ తాతగారు కానీ ఖచ్చితంగా కేవీలో ఎంప్లాయ్ అయినట్లయితే ఇది వర్తిస్తుంది. మీరు ఇది యాడ్ చేసుకోవచ్చు. ఎవరైనా కేవీలో వర్క్ చేస్తున్న వాళ్ళ తాలూకా పిల్లలు అయితే ఇది వాళ్ళకి కోటా ఉంటుంది కాబట్టి వర్తిస్తుంది ఫ్రెండ్స్. లేనట్లయితే ఇక్కడ నాట్ అప్లికేబుల్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈమెయిల్ ఐడి అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి సంథింగ్ ఏదో ఒక ఈమెయిల్ ఐడి ఉంటే ఆ ఈమెయిల్ ఐడి అనేది ఇచ్చేసేయండి. ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత తప్పనిసరిగా ఇవ్వండి, ఈమెయిల్ ఐడి అనేది మీకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మొబైల్ నెంబర్, మొబైల్ నెంబర్ కూడా ఏదో ఒక నెంబర్ అనేది ఇవ్వండి. సపోజ్ ఎగ్జాంపుల్గా ఏదో ఒక నెంబర్ అనేది నేను ఇచ్చాను. ఇక్కడ ఇచ్చిన తర్వాత ఇక్కడ కింద చూసినట్లయితే ఈ క్యాప్చా ఉంది కదా, ఈ క్యాప్చాని ఇక్కడ యాజ్ ఈజ్గా ఎంటర్ చేయండి. మీరు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇస్తారో అదే మొబైల్ నెంబర్తో మళ్ళీ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఆ మొబైల్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది, తప్పనిసరిగా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ రిజిస్టర్ అనే బటన్ ఉంది కదా, ఇక్కడ రిజిస్టర్ అనే బటన్ దగ్గర క్లిక్ చేయండి. ఒకసారి రిజిస్టర్ అయిన తర్వాత అందులో మళ్ళీ ఎడిట్ చేసుకెళ్ళి ఒకసారి డీటెయిల్స్ చెక్ చేసుకుని రిజిస్టర్ చేయండి. రిజిస్టర్ టచ్ చేసిన తర్వాత ఇలా నెక్స్ట్ పేజ్ కింద ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు మీకు ఒక మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ అనేది అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసి ఆ క్యాప్చాని కింద ఎంటర్ చేసి వెరిఫై అని టచ్ చేయండి. వెరిఫై టచ్ చేసినట్టయితే మీకు ఇలాగ ఒక రిజిస్టర్ కోడ్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు ఈ రిజిస్టర్ కోడ్ అనేది మీరు మొబైల్తో ఫోటో తీసి పెట్టుకోండి, లేకపోతే ప్రింట్ అయినా తీసి పెట్టుకోండి. ఎందుకంటే ఈ రిజిస్టర్ కోడ్తోనే మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.
నేను దీన్ని ప్రింట్ తీసి పెట్టుకుంటున్నాను. మీరు మొబైల్తో అయినా ఫోటో తీసుకోండి. నేను సిస్టంలో దీన్ని ప్రింట్ తీసి కాపీ చేసుకుంటున్నాను. ఓకే, పీడిఎఫ్లో సేవ్ చేసుకున్నాను నేను. మీరు ఎలా కావాలంటే అలా సేవ్ చేసుకోండి. అక్కడ ప్రింట్ దగ్గర టచ్ చేసినట్లు ఈ విధంగా వస్తుంది. కిందన ప్రింట్ అని టచ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, క్లిక్ హీర్ అని ఉంది కదా కిందన, అక్కడ టచ్ చేసినట్లయితే లాగిన్ పేజ్కి మళ్ళీ వెళ్తారనమాట. ఇప్పుడు డైరెక్ట్గా మీరు లాగిన్ పేజ్కి వెళ్ళడం జరిగింది. ఇక్కడ లాగిన్ అవ్వచ్చు అనమాట. లేకపోతే పైన కనిపిస్తుంది సో రైట్ సైడ్, అక్కడ కూడా లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ లాగిన్ టచ్ చేసిన తర్వాత ఇక్కడ కూడా సేమ్ అదే ప్రాసెస్. లాగిన్ ఐడి మీద రిజిస్టర్ చేశారు కదా, ఐడి ఇవ్వండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి పైన కనబడుతున్న క్యాప్చర్ ఎంటర్ చేయాలి. ఈ క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత కింద లాగిన్ అనే ఒక ఆప్షన్ చూసారు కదా, అక్కడ టచ్ చేసి లాగిన్ అవ్వాలన్నమాట. నేను అన్నీ ఎంటర్ చేశాను. ఇప్పుడు కింద క్యాప్చర్ ఎంటర్ చేస్తున్నాను. ఈ క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత కింద లాగిన్ అనే బటన్ దగ్గర టచ్ చేస్తాను. ఓకే, లాగిన్ అని టచ్ చేస్తున్నాను. ఇప్పుడు టచ్ చేసిన తర్వాత ఈ విధంగా నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషను అనేది 5 స్టెప్లు అని ఇక్కడ ఉండడం జరిగింది. ఫస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషను, 2 పేరెంట్ డీటెయిల్స్, 3 చాయిస్ స్కూల్స్ అనమాట, నెక్స్ట్ అప్లోడ్ డాక్యుమెంట్స్, నెక్స్ట్ అనమాట డిక్లరేషన్ ఆఫ్ సబ్మిషన్ అనమాట. అయితే ఇక్కడ చూసుకోండి, ఫస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఇంతకు మనం రిజిస్టర్లో ఏమి ఇచ్చాము అదే ఉంటుంది. ఇక్కడ ఇక్కడ ఏమి చేంజ్ అవ్వదు, చేంజ్ చేయడానికి కూడా అవ్వదు అనమాట. ఇక్కడ జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మేల్ అయితే మేల్, ఫిమేల్ అయితే ఫిమేల్. ఇక్కడ మేల్ అనేది ఇచ్చేసాను నేను. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కిందకి రండి. కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ ఇన్కమ్ ధర నేను ఇక్కడ కేటగిరీ జనరల్లో ఇస్తున్నాను. మీరు కనుక బిలో పూర్ కానీ ఏదైనా ఉంటే దాని ప్రకారంగా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎకనమికల్లీ వీక్ అయినా అక్కడ ఇచ్చారు కదా చూసారు ఆప్షన్లు, ఆ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఉంటుంది. అక్కడ క్లిక్ చేస్తున్నాను నేను ఫస్ట్ ఆప్షన్ని. ఆ 3 డాట్లో ఫస్ట్ దాన్ని నేను క్లిక్ చేశాను. అక్కడ మీ యొక్క ఇన్కమ్ను బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే చూస్ కేటగిరీలో నేను జనరల్ కేటగిరీ కాబట్టి జనరల్ కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. మీరు ఎస్సీ ఎస్టీ ఏదైనా అయితే రిజర్వేషన్ కేటగిరీ అయితే ఓబీసీ అయినట్లయితే అది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, జనరల్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే చూస్ బ్లడ్ గ్రూప్ అని ఉంది. మీరు బ్లడ్ గ్రూప్ ఏదైతే పిల్లల యొక్క బ్లడ్ గ్రూప్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఏ గ్రూప్ అయితే ఆ గ్రూప్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఇక్కడ ఇచ్చిందే రేపు పొద్దున మీరు అక్కడ అడ్మిషన్ రోజు కూడా ఈ ప్రూఫ్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అన్ని చేసిన తర్వాత కింద నెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా రైట్ సైడ్లో, కింద అక్కడ టచ్ చేయండి. నెక్స్ట్ అనే ఆప్షన్ టచ్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్కి తీసుకెళ్తుంది. ఇక్కడ చూడొచ్చు మనం పైన కూడా 2 స్టెప్లోకి వచ్చాము. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఇక్కడ పేరెంట్ డీటెయిల్స్, పేరెంట్స్ యొక్క డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. చూసి టైటిల్ అని చూసారు కదా, ఇక్కడ లెఫ్ట్ సైడ్ మదర్ది, రైట్ సైడ్ ఫాదర్ది అనేది ఉంటుంది. లెఫ్ట్ సైడ్ మదర్ది ఒకసారి మనం మిస్టర్ అండ్ మిస్సెస్ కాబట్టి మిస్టర్ అండ్ మిస్సెస్ అనిద్దాం. ఇక్కడ ఓకే రైట్ సైడ్కి వచ్చాను. రైట్ సైడ్కి వచ్చినాక ఇక్కడ డీటెయిల్స్ అనేది ఒకసారి టచ్ చేస్తున్నాను. ఇక్కడ టచ్ చేసి మిస్టర్ అనేది ఇస్తున్నాను. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఫాదర్ ఎంప్లాయ్ అయినట్లయితే ఫాదర్ డీటెయిల్స్, మదర్ డీటెయిల్స్ ఒకటే అనేట్లయితే, ఇద్దరు ఒక దగ్గర ఉన్నట్లయితే ఫాదర్ తీస్తే సరిపోతుంది అనమాట. ఇక్కడ మదర్ యొక్క డీటెయిల్ పేరు అనేది ఎంటర్ చేశాను. ఇక్కడ ఫాదర్ పేరు అనేది ఎంటర్ చేశాను. ఇక్కడ నేషనాలిటీ అనే దగ్గరికి వచ్చేటప్పటికి ఇద్దరం ఇండియన్సే కాబట్టి ఇండియన్ అని ఇచ్చేసేయండి. అదర్ అయినట్లయితే అదర్ ఇవ్వండి. ఇండియన్ అయితే ఇండియన్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే రెసిడెంటల్ అడ్రస్ గురించి అడుగుతున్నారు. ఇక్కడ మదర్ ఒక దగ్గర ఫాదర్ ఒక దగ్గర ఉన్నట్లయితే, మీరు మదర్ దగ్గర ఉండి చదివిస్తున్నట్లయితే ఇక్కడ మదర్ది ఇవ్వండి. ఇక్కడ మదర్ ఫాదర్ ఒకే దగ్గర ఉండి చదివిస్తున్నట్లయితే ఇక్కడ రైట్ సైడ్కి వచ్చేసేయండి. ఫాదర్ అడ్రస్ ఇస్తే సరిపోతుంది. లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ అదే అప్లికేబుల్ అవుతుంది. ఇక నేను ఎస్ అని ఇచ్చినట్లయితే ఇంకా రైట్ సైడ్ టైప్ అవ్వదు అనమాట, అందుకే నో అని ఇస్తున్నాను. ఇక్కడ నో పెట్టేసి ఇక్కడ రైట్ సైడ్ ఇస్తున్నాను. చూడండి, చూస్ కంట్రీ అని ఉంది కదా, అక్కడ టచ్ చేయండి. ఇక్కడ ఫాదర్ రైట్ టిక్ మార్క్ ఇచ్చాను. ఇక్కడ చూస్ కంట్రీ అని ఉంది కదా, అక్కడ టచ్ చేసినట్లయితే ఇండియా అని ఇస్తున్నాను కంట్రీ. నెక్స్ట్ చూస్ స్టేట్, ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ ఇవ్వండి. ఆంధ్రప్రదేశ్ కాబట్టి నేను ఆంధ్రప్రదేశ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సిటీ. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు రైట్ సైడ్ మనం ఏం టైప్ చేస్తున్నాం, లెఫ్ట్ సైడ్ కూడా అవే అప్లికేబుల్ అవుతున్నాయి. అంటే మదర్ ఫాదర్ ఒకే దగ్గర నుండి చదివిస్తున్నట్లు అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అడ్రస్, మీకు అడ్రస్ అనేది ఇక్కడ క్లియర్గా టైప్ చేసి ఎంటర్ చేయాల్సి ఉంటుంది డోర్ నెంబర్తో సహా. ఎంటర్ చేసిన తర్వాత కింద పిన్ కోడ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఉదాహరణకి ఏదో ఒక అడ్రస్ అనేది ఎంటర్ చేశాను. ఇక్కడ పోస్టల్ పిన్ కోడ్ అడిగింది, పోస్టల్ పిన్ కోడ్ కూడా ఎంటర్ చేయండి. ఇక్కడ ల్యాండ్లైన్ ఫోన్ నెంబర్ ఉన్నట్లయితే ల్యాండ్లైన్ నెంబర్ అనేది ఇవ్వండి, లేనట్లయితే విడిచిపెట్టేసి నెక్స్ట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వండి. కింద మొబైల్ నెంబర్ అడిగింది కదా, మొబైల్ నెంబర్ ఇచ్చేసి మీ యొక్క ఈమెయిల్ ఐడి అడుగుతుంది, ఈమెయిల్ కూడా ఇచ్చేసేయండి. ఈమెయిల్ కూడా ఇచ్చిన తర్వాత ఆక్యుపేషన్ అడుగుతున్నారు, ఎంప్లాయ్ అయితే ఎంప్లాయ్, హౌస్ వైఫ్ కాబట్టి హౌస్ వైఫ్ అని ఇస్తున్నాను నేను. మదర్ అండ్ మదర్ అనేది హౌస్ వైఫ్ అని ఇస్తున్నాను. రైట్ సైడ్కి వచ్చేటప్పటికి
ఏ డిజిగ్నేషన్ అయితే ఎంప్లాయ్ అయితే ఆ డిజిగ్నేషన్ అనేది ఇస్తున్నాను. కిందకు వచ్చేటప్పటికి ఏ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నారో ఆ ఆర్గనైజేషన్ నేమ్ అనేది కింద ఇస్తున్నాను. నెక్స్ట్ అనే కింద నెక్స్ట్ అనే ఆప్షన్ టచ్ చేయండి, నెక్స్ట్ పేజ్కి అనేది తీసుకెళ్ళడం జరుగుతుంది. అన్ని ఎంటర్ చేసిన తర్వాత కింద నెక్స్ట్ అనే పేజ్ని టచ్ చేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు నెక్స్ట్ పేజ్ కానీ రావడం జరిగింది. మన పైన చూసినట్టయితే స్టెప్ 3కి వచ్చాము. పైన చూడొచ్చు మీరు ఇక్కడ ఇక్కడ మూడు దగ్గరలు అప్లై చేసి అనమాట, స్కూల్స్ అనమాట, చూస్ స్కూల్స్. నేను ఒకటే స్కూల్ అప్లై చేస్తున్నాను, కావాలంటే మీరు 1, 2, 3 అనే ఉన్నాయి కదా, మూడిట్లు ఎక్కడైనా అప్లై చేయొచ్చు. నేను ఫస్ట్ 1 దాంట్లోనే ఇస్తాను, ఫస్ట్ ప్రిఫరెన్సే. చూస్ స్టేట్ అన్నారు, అక్కడ టచ్ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ సైడ్ చూడొచ్చు మీరు, చూస్ స్కూల్ అని ఉంది. మీది ఏ సిటీలో ఉన్న స్కూల్ అయితే ఆ స్కూల్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న. ఆంధ్రప్రదేశ్లో అన్ని స్కూల్స్ వస్తాయి. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మిగతా అవి సివిల్ అని సైడ్ వచ్చింది చూసారా, కేటగిరీ ఆఫ్ స్కూల్ అనేది. మీరు సెలెక్ట్ చేసుకున్న ఏరియాలో ఏ స్కూల్ ఉంటే వాటి యొక్క వివరాలు అనేది వస్తాయి అనమాట. దానికి సంబంధించిన రీజనల్ ఉంటుంది, ఇక్కడ హైదరాబాద్ ఇవన్నీ వచ్చారు, రూరల్ అని వచ్చారు సార్, అవన్నీ మీరు ఎంటర్ చేయకపోయినా డిఫాల్ట్గా వస్తాయి అనమాట, ఆ స్కూల్ యొక్క కోడ్కి సంబంధించినవి అనమాట. ఇక్కడ వ్యూ ప్రివ్యూ మ్యాప్ అని కూడా ఉన్న చూసారు అక్కడ, ఆ మ్యాప్ని కూడా ఓపెన్ చేసి చూడొచ్చు మీరు కావాలంటే. స్కూల్ యొక్క ఎంట్రన్స్ ఎలా ఉందనేది, ఎక్కడ ఉందనేది కూడా మ్యాప్ వస్తుంది అక్కడ టచ్ చేసినట్లయితే. ఇవన్నీ ఓపెన్ చేశాను నేను, స్కూల్ ఎంట్రన్స్ అనేది ఈ విధంగా ఉంటుంది, మ్యాప్ అనేది వచ్చింది, మళ్ళీ క్లోజ్ చేసేసాను. ఇక్కడ చూడొచ్చు చూస్ సర్వీస్ ప్రయారిటీ కేటగిరీ అని చూసారు కదా, ఇక్కడ ఎంప్లాయ్కి సంబంధించిన కేటగిరీ ఇవ్వాలన్నమాట. ఎంప్లాయ్ ఎవరైనా అయితే ఎస్ఎన్ టచ్ చేయండి, గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినట్లయితే. ఇక టచ్ చేసిన తర్వాత ఇక్కడ ఓపెన్ అవుతాయి చూడండి, చూస్ ఎంప్లాయర్ అని ఉంది. అక్కడ సెలెక్ట్ చేసినట్లయితే ఇక్కడ చూడొచ్చు మీరు ఏ గవర్నమెంట్ ఆర్టీసీనా లేకపోతే నెక్స్ట్ స్టేట్ గవర్నమెంటా సెంట్రల్ గవర్నమెంటా అనేది ఇక్కడ మీకు అడగడం జరుగుతుంది. మీరు ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు అయితే ఆ గవర్నమెంట్ సంబంధించిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సపోజ్ నేను స్టేట్ గవర్నమెంట్కి సెలెక్ట్ చేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి మీరు ఏది ఏ గవర్నమెంట్, సెంట్రల్ అయితే సెంట్రల్, స్టేట్ అయితే స్టేటు, ఆర్టీసీ అయితే ఆర్టీసీ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంప్లాయ్ యొక్క స్టేటస్ అడుగుతున్నారు. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ పర్మనెంటా లేకపోతే ఇంకా పర్మనెంట్ అయిందా లేదా అని అడుగుతున్నారు. పర్మనెంట్ ఎంప్లాయ్ అయితే పర్మనెంట్ అనేది చూస్ చేసుకోండి. ఇక్కడ చూడొచ్చు మొక్క చిల్డ్రన్స్ యొక్క మనకి డీటెయిల్స్ అని అడుగుతున్నారు, ఎంప్లాయ్కి సంబంధించిన డీటెయిల్స్. అక్కడ చూస్ చేసుకున్నట్లయితే మదర్ ఫాదర్ అని అడుగుతున్నారు ఎంప్లాయ్ యొక్క డీటెయిల్స్లో. ఫాదర్ అయితే ఫాదర్, మదర్ అయితే మదర్ ఇక్కడ ఇచ్చేసేయండి. చూడండి లాస్ట్ 7 ఇయర్స్లో ట్రాన్స్ఫర్స్ మీకు ఎక్కడెక్కడ అయ్యాయి అనేది డీటెయిల్స్ అనేది ఇమ్మని అడుగుతున్నారు. ఇక్కడ ఎస్ఎన్ టిక్ చేసినట్లయితే వాటి యొక్క డీటెయిల్స్ అనేది మీరు కింద ఇవ్వాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఇస్తేనే మంచిది, ట్రాన్స్ఫర్బుల్ కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడ స్కూల్లో మీ పిల్లల్ని జాయిన్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ మీ యొక్క యూనిట్, యూనిట్ అయితే యూనిట్, ప్లేస్ అయితే ప్లేస్ అనమాట, ప్లేస్ అనేది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే డేట్ ఆఫ్ జాయినింగ్, అక్కడ ఎప్పుడు అడ్మిట్ అయ్యారు, జాయిన్ అయ్యారు అనేది ఆ డేట్ అనేది అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే డేట్ ఆఫ్ రిలీవ్, అక్కడ నుంచి మళ్ళీ ఎప్పుడు రిలీవ్ అయిపోయారు అనే డేట్ కూడా అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టే చేశారు ఎన్ని నెలలు ఎన్ని మంత్స్ అనేది ఇక్కడ అడుగుతుంది, అది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది మీరు ఇక్కడ ఫ్రమ్ 2 ఇచ్చిన తర్వాత. ఆ నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఏ ప్లేస్కి ట్రాన్స్ఫర్ అయ్యారు అనేది అక్కడ ఇచ్చారు కదా, అక్కడికి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత ఉందనేది కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ చూసారా డిస్టెన్స్ బిట్వీన్ 2 ప్లేస్లు ఇచ్చారు, ఎన్ని కిలోమీటర్లు డిస్టెన్స్ ఉంటుంది అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్లో చూసుకున్నట్లయితే ట్రాన్స్ఫర్ ఆర్డర్ నెంబర్ కూడా అక్కడ రాయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి మీరు ఇచ్చినట్టు కాదు, వీటికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా మీరు కంపల్సరిగా మీరు స్కూల్కి వెళ్ళి సీట్ వచ్చిన తర్వాత సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట, ఇక్కడేం అప్లోడ్ చేయాల్సిన పని లేదు. మీకు కానీ కాలమ్స్ అయిపోయినట్లయితే కింద చూసారా యాడ్ న్యూ అని చూసారా రో ప్లస్ సింబల్ కనిపిస్తుంది, ఆ కిందకు వచ్చి అక్కడ యాడ్ న్యూ రోల్ అంటే ఇంకో రోల్ కూడా ఓపెన్ అవుతుందన్నమాట. అలాగే మీరు ఎన్ని దగ్గర ట్రాన్స్ఫర్ అయ్యారో అన్ని బటన్స్ అనేవి యాడ్ న్యూ అనేది అక్కడ టచ్ చేసినట్లయితే రోస్ ఓపెన్ అవుతాయి, అన్నీ ఎంటర్ చేసుకోవచ్చు. మీరు ఒకే దగ్గర వర్క్ చేస్తున్నట్లు ట్రాన్స్ఫర్ లేదంటే ఆ ఒకటే ఫిల్ చేసి కింద నెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ టచ్ చేయండి. ఈ విధంగా మొత్తం డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత యాడ్ న్యూ అని టచ్ చేసినట్లయితే ఇంకో ట్యాబ్ ఓపెన్ అయ్యి చూశారు కదా, ఆ ట్యాబ్లో కూడా మీ యొక్క డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసేసేయండి. ఎంటర్ చేసేసిన తర్వాత కింద చూడండి నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే ఇలా నెక్స్ట్ పేజ్కి ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో మీరు చూడొచ్చు ఇక్కడ మీరు ఒక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఒకటి, నెక్స్ట్ ఫోటో ఒకటి, రెండు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ చూసినట్లయితే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది అడిగారు మీరు, అక్కడ పీడిఎఫ్లో కానీ జేపీజీలో కానీ ఇది ఉండాలి, 256 KB బిలోనే ఉండాలి. మీకు ఆల్రెడీ 256 KBలోకి ఎలా తీసుకురావాలనేది ఒక వీడియో చేశాను, అది 5 సింబల్లో పెడతాను చూడండి, అక్కడ చూసి ఆ సైజ్ తెచ్చుకోండి. ఎందుకంటే నేను ఫోటో అనేది అప్లోడ్ చేయడం జరిగింది, సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ బ్రౌజింగ్ ఆప్షన్ దగ్గర టచ్ చేస్తున్నాను, కిందన టచ్ చేసినట్లయితే ఇక్కడ నా యొక్క ఫోటో అనేది మళ్ళీ ఇక్కడ చూస్ చేసుకున్నాను, ఇది కూడా 256 KBలో ఉండాలి, చూస్ చేసుకొని ఓపెన్ చేశాను.
నెక్స్ట్ ఇక్కడ రైట్ సైడ్లో అప్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ టచ్ చేసినట్లయితే ఫోటో కూడా అప్లోడ్ అయిపోయింది. చూసారు కదా, ఈ విధంగా అప్లోడ్ అనేది సక్సెస్ఫుల్గా వస్తుందన్నమాట. ఈ విధంగా ప్రాసెస్ అయిన తర్వాత కిందకు వచ్చి కింద నెక్స్ట్ అనే బటన్ టచ్ చేయండి. ఇక్కడ చూడండి లాస్ట్ ఉన్నది డిక్లరేషన్ ఆఫ్ సబ్మిట్ అనమాట. నెక్స్ట్ అనే బటన్ టచ్ చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్కి వచ్చేసాము. ఇక్కడ చూడవచ్చు మీరు కంప్లీట్గా ప్రాసెస్ అనేది మనం అన్ని స్టెప్లు కంప్లీట్ చేసాము, 5 స్టెప్స్. ఇక్కడ చెక్ మార్క్స్లో చెక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ కింద అన్ని ఓపెన్ అవుతాయి. ఫస్ట్ సేవ్ టు ప్రివ్యూ అని చూసారా, అది టచ్ చేయండి. గుర్తుపెట్టుకుని త్రూ ఒకటి తర్వాత ఒకటి మాత్రం టచ్ చేయండి, డైరెక్ట్గా లాస్ట్ దానికి వెళ్ళడం అవ్వదు. సేవ్ టు ప్రివ్యూ అనేది టచ్ చేయండి. టచ్ చేసినట్లయితే ప్రివ్యూ అనేది సక్సెస్ఫుల్గా సేవ్ అవ్వడం జరిగిందని చెప్తుంది. యువర్ అప్లికేషన్ డేటా హ్యాస్ బీన్ సేవ్డ్ సక్సెస్ఫుల్. నెక్స్ట్ చూసినట్లయితే ప్రివ్యూ చూడమని అడుగుతుంది. ఒకసారి మీ యొక్క ప్రివ్యూ అనేది ఒకసారి మీరు క్లియర్గా చూడండి. అంతా స్క్రోల్ చేసుకుంటూ కిందకు వచ్చేసేయండి. ప్రివ్యూ అనేది కంప్లీట్గా చూసిన తర్వాత లాస్ట్ చూసారా, సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది. అప్పుడు మాత్రం సబ్మిట్ అవుతుంది. మీరు ముందుగా సబ్మిట్ చేయాలని ట్రై చేసిన అవ్వదు. ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ టచ్ చేసినట్లయితే ఇదిగోండి చూడండి, సబ్మిట్ చేయడం అప్లికేషన్ అడుగుతుంది. ఆర్ యూ షూర్ టు వాంట్ సబ్మిట్ అడుగుతుంది, ఎస్ అని కొట్టండి. ఎస్ అని టచ్ చేసినట్లయితే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత క్లిక్ చేయండి ఓకే అని. ఇప్పుడు చూడండి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అవ్వడం జరిగింది. ఇంతే ఫ్రెండ్స్ సింపుల్గా ఈరోజు ఈ వీడియోలో కంప్లీట్ ప్రాసెస్ అనేది ఎలా చేయాలని తెలుసుకున్నానని ఆశిస్తున్నా ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.